హలో ఎవ్రీవన్. సో మనకి ఎంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందో తెలుసు కదా. 6 మంత్స్లో కంప్లీట్ చేయాలి. ఈ 6 మంత్స్లో ఎవరు పర్సనల్ లీవ్స్ కానీ పర్సనల్ వర్క్స్ కానీ పెట్టుకోకూడదు. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అందరికి అర్థమైంది కదా. ఎనీ డౌట్స్? మేడం, ఎస్ మేడం, మనమంతా రాత్రి పగలు కష్టపడి 3 నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం మేడం. వాట్, 6 నెలలు ఎందుకు మేడం? 3 నెలలు ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం. కోడింగ్ గురించి అంతా వదిలేను మేడం. కోడింగ్ కొట్టడంలో కొట్టిన బిడ్డ నేను. 3 మంత్స్లో అవుద్దా మేడం? మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. పోలవరం ప్రాజెక్టు 2 నెలల్లో పూర్తి చేస్తానన్నాను, కానీ అక్కడ లేను కాబట్టి అది లేట్ అయింది. ఈ తొక్కల ప్రాజెక్టు 3 నెలల్లో కంప్లీట్ చేయనని చెప్పండి. మీరేం టెన్షన్ పడకండి, నేనున్నా మేడం. ఆర్ యూ షూర్ గొట్టం గోపాలకృష్ణ? యా, ఎస్ మేడం. ఓకే, మీటింగ్ ఇస్ ఓవర్. మీ పనులు మీరు చూసుకోండి మేడం. ఏంటి, సాలరీ పెంచండి మేడం. ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు, అప్పుడే సాలరీ పెంచాలా? అవును, మనకు వచ్చిన ప్రాజెక్ట్ పేరేంటో తెలుసా నీకు? మేడం, నాకెందుకు తెలియదు మేడం? వాటర్ మీద కట్టే ప్రాజెక్టే కదా. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఏం మాట్లాడుతున్నావు అసలు, వేస్ట్ ఫెలో. ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియదు కానీ 6 నెలల్లో కంప్లీట్ చేద్దామంటే 3 నెలల్లో చేద్దామని ముష్టి సలహాలు ఒకటి. ఆగండి, 6 నెలల్లో కంపెనీ కొనిస్తా. కంపెనీ ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటా? మీరు మాత్రం రారు. ఫస్ట్ యూ గెట్ అవుట్. పోతాను మేడం. ఏంటి స్పీడ్ ఎక్కువైనట్టుంది? అదే. టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది మేడం. ఆఫీస్ ఎన్నింటికి? 10 o'clock మేడం. అంటే 2 గంటలు లేట్? అది కాదు మేడం, ఆఫీస్కి వస్తుంటే ఇద్దరు కళ్ళు లేని వాళ్ళు రోడ్డు దాటుతున్నారు మేడం. వాళ్ళని రోడ్డు దాటించడానికి ఇంత టైం పెట్టింది మేడం. ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయి, స్పీకర్లో పెట్టు, స్పీకర్లో పెట్టు. మామా, ఆఫీస్కి వెళ్ళావా? రాత్రి నీకు మందు ఎక్కువైపోయిందిరా, మీ మేడం పచ్చి బూతులు తిడిచావు తెలుసా? అవును, ఆఫీస్కి లేటుకి వెళ్తే ఏదో కహానీలు చెప్తే ఆ పిచ్చిది నమ్మేది అన్నావు కదా, నమ్మిందా పిచ్చిది? ఏదేమైనా నువ్వు సూపర్ మామా, నీ యాక్టింగ్తో పిచ్చిదానికి పిచ్చి ఎక్కిచ్చేస్తున్నావు అంతే. వాళ్ళ నేను చంపడానికి సిద్ధంగా ఉందిరా యదవా, నువ్వు ముందు ఫోన్ పెట్టాయి. అది కాదు మేడం, నీ కాలు పట్టుకుంటే మేడం, సారీ మేడం. ఎక్స్క్యూజ్ మేడం, రావచ్చా? చెప్పుతో కొడతా, లోపలికి వచ్చి లోపలికి రావచ్చా అని అడుగుతావా? గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ మేడం. వచ్చేసావు మేడం, నాకు లీవ్ కావాలి మేడం. దేనికి? మా తాత చచ్చిపోయాడు. ఒరే, ఈ నెలలో ఎన్నిసార్లు మీ తాత చచ్చిపోతాడా? పోయిన వారమే కదా 3 రోజులు లీవ్ తీసుకున్నావు. అంటే అప్పుడు చచ్చిపోయింది మా అమ్మ వాళ్ళ నాన్న మేడం, ఇప్పుడు చచ్చిపోయింది మా నాన్న వాళ్ళ నాన్న మేడం. ఆయన కూడా మా తాతనే అవుతాడు కదా మేడం. అవునా? ఒకసారి ఫోన్ చేయి. మేడం, మా తాత చచ్చిపోయింది, ఎట్లా ఫోన్ చేస్తాను మేడం? మీ నాన్నకు ఫోన్ చేయరా. మా నాన్నక? నా మీద నమ్మకం ఉండదు మేడంకి. నాన్న, మీ నాన్న చచ్చిపోయింది కదా? అవునరా భార్గవ్, చచ్చిపోయిండు. అయితే ఏంద్రా చూసిరా మేడం, మీరు నన్ను నమ్మని నమ్మరు. నన్ను ఆఫీసులో అందరూ శుద్ధ పూస అంటారు. అసలు అబద్ధమే ఆడను మేడం నేను. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏ ఫోనా? ఎందుకు మేడం ఫోను? మేడం అయితే నన్ను నమ్మని నమ్మది. మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారండి? చచ్చిపోయి 1 సంవత్సరం అవుతుంది మేడం. ఓకే అండి, ఫోన్ పెట్టేయండి. అంటే మేడం, మా తాత చచ్చిపోయి 1 సంవత్సరం అయింది మేడం, బియ్యం ఇచ్చుకుంటాను మేడం, అందుకే లీవ్ అడిగిన మేడం. గెట్ లాస్ట్. వేస్ట్ ఫెలో. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.